साई सर्वस्वं वीक्षिस्तुन्न मी अंदरू सब्सक्राइब चेसुकुन्नारा लेदा? सब्सक्राइब चेसुकोकपोते सब्सक्राइब चेसुकोंडि. ఇప్పటికా సాయంత్రం పౌర్ణమి గడియలలో మనం పూజ జరుపుకోబోతు ఉన్నాం. ఆ పూజ ఎలా చేయాలి, ఎలా చేయబోతున్నాం, పూజకి ఏర్పాట్లు ఏమిటి, యంత్రం ఎలా గీయాలి అనేది ముఖ్యం. ముఖ్యంగా కావాల్సిన ద్రవ్యాలు మనం చూసినట్లయితే మొట్టమొదలు పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, తమలపాకులు, అలాగే ఎర్రని క్లాత్ వస్త్రము లేదా పసుపు వస్త్రం, ఎరుపొద్దులేండి పసుపే, పసుపు ఎరుపు గీద్దాం దాని మీద, పసుపు వస్త్రము, పూలు, పండ్లు, ఆవు పిడక, అగరబత్తి స్టిక్స్ ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోండి. ప్రసాదం, ప్రసాదము ఆవు పాలలో బెల్లం కలపండి, పచ్చిపాలు మొన్న కూడా చెప్పాను, పచ్చి ఆవపాలలో బెల్లాన్ని దంచి కలపండి. ఇది నివేదన చేయబోతూ ఉన్నాం యంత్రానికి, అంటే ఆ పూజకు. ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోండి. ముందుగా పసుపు రంగు క్లాత్ని నాప్కిన్ కొంచెం ఇంత సైజు కట్ చేసుకొని చక్కగా ఒక పీట మీద వేసుకొని పీట మీద బియ్యం పోసి బియ్యాన్ని చక్కగా పీటంతా మీరు సర్ది దాని మీద వస్త్రం పెట్టాలి. గీసిన తర్వాత యంత్రము ఇలా ఉంటుంది, మీరు చూడవచ్చు, మరల కూడా ఫోటో కూడా పెడతారు. యంత్రాన్ని మీరు చూశారు, వృత్తాకారం అంటే సర్కిల్ ఒకటి గీసి సర్కిల్ మధ్యలో ట్రయాంగిల్ గీసి ట్రయాంగిల్ మధ్యలో నామములాగా గీయాలి. వాస్తవం మీద నామం కాదు కానీ నామములాగానే గీసి మధ్యలో గీత చిన్నగా ఉంచండి, కలపకండి మూడు గీతలు ఒకటిలాగా. ఆ మధ్యలో గీతకు సెంటర్ పాయింట్లో కాస్త చుక్కలాగా పెట్టండి, చుట్టూతా బీజాక్షరాలు ఉన్నాయి, ఇది చూసి జాగ్రత్తగా గీయండి, జాగ్రత్తగా గీయండి. వాస్తవంగా అయితే మనకు శ్రేష్టం ఏంటంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ, అందుకు రెండు చెప్తున్నానండి. ఆవు పిడక దొరికిన వారు, ఆవు పిడక దొరికిన వారు ఏ వస్త్రము అవసరము లేదు, బియ్యము పోసి బియ్యము పైన ఆవు పిడక పెట్టి ఆవు పిడకకు పసుపు రాసి ఆ పసుపు పైన కుంకుమను నిమ్మ నీటితో తడిపి ఈ యంత్రము గీయండి, ఆవు పిడక మీద గీయండి. ఆవు పిడక దొరకకపోతే పసుపు రంగు వస్త్రం మీద గీయండి, రెండున్నాయి ఇక్కడ చూడండి. ఆవు పిడక దొరికితే అలా, దొరకకపోతే ఇలా. ఆవు పిడక దొరికిందనుకోండి, ఆవు పిడకను చివరిలో దహనం ఆ రోజు, అంటే రేపు పౌర్ణమి సాయంత్రం మీరు పూజ చేసిన తర్వాత పౌర్ణమి రోజు కాకుండా మరునాడు ఆవు పిడకను, ఏదైతే యంత్రం గీసిన ఆవు పిడక ఉంటుందో దానిని మట్టి మూకుడులో చిన్న చిన్న ముక్కలుగా అయినా చేయొచ్చు అవకాశం ఉంటే, కర్పూరంతో కాల్చేసేయండి, అమలక పత్రాలతో సహా. ఒకవేళ ఆవు పిడక దొరకకపోతే అమలక పత్రాలు మాత్రమే కాల్చండి కర్పూరంతో, నెక్స్ట్ డే పూజ తర్వాత రోజు సాయంత్రం 7 నుంచి 8 లోపు 29. అర్థమవుతుంది కదా, జాగ్రత్తగా వినండి వీడియోని, మరల మరల వినండి, ఏం పర్వాలేదు. కాబట్టి రెండు చెప్పుకుంటూ వెళ్తాను నేను ఆప్షన్స్. ఆవు పిడక దొరకని వారు పసుపు రంగు వస్త్రం తీసుకొని కుంకుమను నిమ్మ నీటితో తడిపి మీకు చూపించిన యంత్రాన్ని గీసి పీఠం మీద పెట్టి మధ్యలో రక్షా కవచం ఉంటే రక్షా కవచం పెట్టండి, లేదు బాబా విగ్రహం ఉంటే బాబా విగ్రహం పెట్టండి, పాదుకలు ఉంటే పాదుకలు పెట్టండి. ఇది క్లాత్ మీద చేసేవారు. ఆవు పిడక మీద చేసేవారు వస్త్రం మీద, అంటే బియ్యం పోసిన తర్వాత పీట మీద ఆ బియ్యాన్ని చక్కగా మధ్యలో ఆవు పిడక పెట్టి, యంత్రం గీసిన ఆవు పిడక పెట్టి ఆ ఆవు పిడక మీద యంత్రాన్ని, సాయి దివ్య రక్షా కవచ యంత్రం ఉంటే యంత్రాన్ని, బాబా విగ్రహం ఉంటే బాబా విగ్రహాన్ని, బాబా పాదుకలు ఉంటే పాదుకల్ని, ఏది ఉంటే అది, ఫోటో ఉంటే ఫోటో, ఇలా సిద్ధం చేసుకోండి. చేసుకున్న తర్వాత దీపాలు 4 మూలలా 4 దీపాలు పెట్టండి. మొత్తం ప్రొసీజర్ కూడా చెప్పుకు వెళ్తున్నాను. ముందు చక్కగా గణపతి పూజతో ప్రారంభం చేసుకుంటాం మనం. ముందు దీపారాధన చేయిస్తాను ఫస్ట్. మీకు కన్ఫ్యూజన్ ఉండదు ఈ వీడియో ఈసారి నుంచి, ఇంకా నేను బాగా ఆలోచిస్తాను, ఇబ్బంది పడకుండా చేయాలి మీరు.
ఫస్ట్ ఓంకారం చెప్తాం. ఓంకారం చెప్పిన తర్వాత దీపాలు వెలిగించుకుంటాం. దీపాలు వెలిగించుకున్న తర్వాత ఏం చేస్తాం, ఆచమనం అవన్నీ చేసి చక్కగా సంకల్పం చెప్పుకొని గణపతి పూజ పంచభూత ఆవాహనం చేసి గణపతి పూజ చేసుకొని గణపతి పూజ తర్వాత సద్గురు సాయినాథుడి అష్టోత్తర శతనామావులతో అమలక పత్రాలతో పూజ చేసి ఆ పూజ అయిపోయిన తర్వాత ప్రసాద నివేదన చేసేస్తాం. ఇక్కడికి కార్యక్రమం అవుతుంది. ఇది యాక్చువల్ ప్రొసీజర్. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, యంత్రాన్ని చక్కగా మీరు పెట్టి అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత ఇంకా ప్రొసీజర్ ప్రారంభమవుతుంది. ఈ విధంగా ఆ రోజు మీరు సిద్ధం కండి. ఆవు పాలు, పచ్చి ఆవు పాలు దొరకకపోతే ఏం చేయాలి గురూజీ? పర్వాలే, పచ్చి ఆవు పాలు దొరకకపోతే మామూలు పాలు తీసుకొని పాలును కాచి కాస్త క్షీరాన్న పాయసం చేయండి. అంటే పాలు బాగా ఉంచి అన్నం తక్కువ ఉండేటట్టుగా, వండిన రైస్ తక్కువ ఉండేటట్టుగా చేసి క్షీరాన్న పాయసం చేయండి. ఆవు పాలు దొరకకపోతే బెల్లంతోనే చేయండి పాయసం కూడా. కాబట్టి ఆ విధంగా ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు ఆ రోజు కార్యక్రమం 6:00 మనం పూజా కార్యక్రమం 6:00 మనం ప్రారంభించుకుందాం. అంతే కదండి, ఇంకేం డౌట్స్ ఏం లేవు. ఈ వీడియో యంత్రం అది చూపించే మరల మీకు చక్కగా చూపించడం జరుగుతుంది. మళ్ళీ కూడా సపరేట్గా పెడతాం ఈ వీడియో. ఆ తర్వాత వస్త్రం మీద చేసిన వారు ఏం చేయాలి గురూజీ అన్నప్పుడు, ఆ వస్త్రాన్ని యంత్రం ఉంది కదా గురూజీ, అది ఏం చేయాలి అని అనే ప్రశ్న వస్తే కాస్త మీరేం చేస్తారంటే, ఆ వస్త్రంలోనే పీఠం మీద పోసిన బియ్యం ఒక పిడికెడు అందులో పోసి దాన్ని ముడుపులాగా గట్టిగా కట్టి అంతకుముందు గుమ్మానికి కట్టింది తీసేసి దీన్ని గుమ్మానికి కట్టండి. చాలా రక్షణ ఉంటుంది ఆ యంత్రం వలన ఇంట్లో. ఆ విధంగా చేయండి. పిడక మీద యంత్రం గీసిన వారు చెప్పా కదా, నెక్స్ట్ డే మట్టి పాత్రలో, పిడక మీద వేయకపోయినా నెక్స్ట్ డే అందరూ అమలక పత్ర అంటే ఆ ఉసిరి ఆకులు ఏవైతే ఉంటాయో ఉసిరి ఆకుల్ని మట్టి మూకుల్లో కర్పూరంతో కాల్చండి. పిడక మీద యంత్రం గీసిన వారు ఆ పిడక ప్లస్ ఈ ఆకులు కలిపి కాల్చండి. ఆ కాలిపోయింది ఏం చేయాలి గురూజీ? కాలిపోయినది బొట్టు కింద పెట్టుకోండి రోజు రాత్రిపూట ఇంటిల్లిపాది. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి, ఆశ్చర్యపోతారు మీరు ఆ ఫలితాలు చూసి. డౌట్ అయింది అందరు. కాబట్టి ఆ విధంగా ఫాల్గొన్న శుద్ధ పౌర్ణమి నాడు కార్యక్రమం మనం చేసుకోబోతూ ఉన్నాం. వసంతోత్సవాన్ని జరుపుకుంటున్నాం, హోళికా దహన కార్యక్రమం చేయబోతూ ఉన్నాం. అష్టోత్తర శత గోక్షీర కలశ అభిషేకం, వసంతోత్సవము, అమలకపత్ర పూజ, జ్వాలాతోరణం, అలాగే పల్లకి సేవ, ఈ కార్యక్రమాలన్నీ మనం జరుపుకోబోతూ ఉన్నాం. కాబట్టి అన్ని కార్యక్రమాల్లో పాలు పంచుకొని సమర్థ సద్గురు సాయకృపకు మీరు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ సాయి దివ్య రక్ష కవచ యంత్రానికి స్వర్ణ కవచం, స్వర్ణ తాపడం మనం చేయించిపోతూ ఉన్నాం. ఆ సముద్రంలో బాబా స్వర్ణ రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం. ఆ ఘట్టాన్ని మన మాన్సింహ సంస్థానం ఆవిష్కరించబోతూ ఉన్నాం. అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతూ ఉన్నాం. ఇది నిజంగా ఒక అపురూప ఘట్టం. ప్రపంచ శాంతి కోసం ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం పొందటం కోసం చేస్తున్న ఒక గొప్ప మహాయజ్ఞం. యజ్ఞంలో మీరందరూ నాతో కలిసి రండి. ఆ సాయినాథుడు కృపకు పాత్రలు కండి. జై సాయినాథ్.